ఎర్రవల్లికి బయలుదేరకుండా అడ్డుకుంటున్న పోలీసులు, రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ కూడా పోలీసులు బారా కాసిన తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు రెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, భారతి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో 150 ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వరి సాగు చేయొద్దు అంటూ
పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఎర్రబెల్లిలో రక్తబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఎర్రబెల్లికి బయలుదేరిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకుంటున్నారు, ఆయన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి ముందు ప్రస్తుతమైతే ఉధృత నెలకొంది. భారీగా పోలీసులను మోహరించారు. ఎర్రబెల్లికి బయలుదేరిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతమైతే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి ముందు భారీగా పోలీసుల మోహరింపు అయితే ఉంది. థ్యాంక్ యూ. సరే తీసుకోవాలి.